అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక తాడపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రా ముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే ఆర్కే రాజీనామాతో తాడపల్లిలో రాజీనామాలు మొదలయ్యాయి. వైసీపీ పార్టీ పదవులకు తాడపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రా ముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి గుడ్ బై చెప్పారు. అంతటితో రాజీనామాలు ఆగలేదు. తాడపల్లి రూరల్ మండల అధ్యక్షులు పార్టీని వీడారు. జేసీఎస్ కన్వీనర్ మున్నంగి వివేకానంద రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేయగా జిల్లా ప్రధాన కార్యదర్శి తాడపల్లి పట్టణ నేత జేసీఎస్ కన్వీనర్ ఈదులమూడి డేవిడ్ రాజ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మేకా వెంకటరామిరెడ్డి, మంగళగిరి రూరల్ మండల జేసీఎస్ కన్వీనర్ అన్నపూరెడ్డి, బ్రహ్మార్గన రెడ్డి ఇలా నేతలంతా వరుసగా తమ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. గాజువాకలో ఓడించిన తిప్పల నాగిరెడ్డి కుమారుడు ఆ నియోజక ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి కూడా రాజీనామా బాట పట్టారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక తాడపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రా ముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే ఆర్కే రాజీనామాతో తాడపల్లిలో రాజీనామాలు మొదలయ్యాయి. వైసీపీ పార్టీ పదవులకు తాడపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రా ముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి గుడ్ బై చెప్పారు. అంతటితో రాజీనామాలు ఆగలేదు. తాడపల్లి రూరల్ మండల అధ్యక్షులు పార్టీని వీడారు. జేసీఎస్ కన్వీనర్ మున్నంగి వివేకానంద రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేయగా జిల్లా ప్రధాన కార్యదర్శి తాడపల్లి పట్టణ నేత జేసీఎస్ కన్వీనర్ ఈదులమూడి డేవిడ్ రాజ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మేకా వెంకటరమణారెడ్డి, మంగళగిరి రూరల్ మండలం జేసీఎస్ కన్వీనర్ అన్నపురెడ్డి, బ్రహ్మార్గన రెడ్డి ఇలా నేతలంతా వరుసగా తమ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. గాజువాకలో ఓడించిన తిప్పల నాగిరెడ్డి కుమారుడు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి కూడా రాజీనామా బాట పట్టారు. రైటికి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్, ఏం జరుగుతోంది? అసలు ఏపీలో అయితే వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాల షాక్ తగులుతున్నట్టు చూస్తున్నాం. మొన్న చూసుకున్నట్లయితే ఆర్కే రాజీనామా చేశారు, అంతటితో రాజీనామా లాగలేదు. ఇంకా పలువురు నేతలు కూడా పార్టీని వీడుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? యాక్చువల్గా మొత్తం అంటే ఏపీ వ్యాప్తంగా ఇప్పటికీ ఇంకా మరి కొంతమంది వైసీపీ నేతలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని చెప్పి మనకు పూర్తి స్థాయిలో సమాచారం అందుతోంది. ఇప్పటికే గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీకి తర్వాత ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేసారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి ఇది మనకు లేటెస్ట్ గా అప్డేట్ అందుతున్న సమాచారము. కాంగ్రెస్ అండ్ తర్వాత టీడీపీ రెండు కలుస్తాయి అనేది కూడా అది మనకు కీలకంగా అందిన సమాచారము. అంటే ఈ రెండు కూడా కలిస్తే కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు కేటాయిస్తారని చెప్పేసి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. చాలా మంది వైసీపీ నేతల్లో అండ్ వైసీపీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చాలా మంది అసంతృప్తిగానే ఉన్నారు. అంటే ప్రభుత్వంపై వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకక, సీఎంతో అపాయింట్మెంట్ దొరకక ఈ విధంగా చాలా మంది నలిగిపోతున్నారని చెప్పేసి కూడా మనకి అందుకున్న సమాచారం. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఇక తాడపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రా ముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే ఆర్కే రాజీనామాతో తాడపల్లిలో రాజీనామాలు మొదలయ్యాయి. వైసీపీ పార్టీ పదవులకు తాడపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రా ముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి గుడ్ బై చెప్పారు. అంతటితో రాజీనామాలు ఆగలేదు. తాడపల్లి రూరల్ మండల అధ్యక్షులు పార్టీని వీడారు. జేసీఎస్ కన్వీనర్ మున్నంగి వివేకానంద రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేయగా జిల్లా ప్రధాన కార్యదర్శి తాడపల్లి పట్టణ నేత జేసీఎస్ కన్వీనర్ ఈదులమూడి డేవిడ్ రాజ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మేకా వెంకటరామిరెడ్డి, మంగళగిరి రూరల్ మండలం జేసీఎస్ కన్వీనర్ అన్నపురెడ్డి, బ్రహ్మార్గన రెడ్డి ఇలా నేతలంతా వరుసగా తమ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. గాజువాకలో ఓడించిన తిప్పల నాగిరెడ్డి కుమారుడు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి కూడా రాజీనామా బాట పెట్టారు. రైటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి విడతలోనే దాదాపు 11 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీల మార్పు చేసింది. అందులోని 3 నలుగురు స్థానికంగా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారు, వాళ్ళని కూడా మారుస్తూ కొత్త వారికి అవకాశం కల్పించింది. దీంతో ఒకసారిగా పార్టీలోని
స్థానిక నేతల నుంచి కూడా వ్యతిరేకత స్పష్టంగా మనకు కనబడుతుంది. స్థానికంగా ఉన్న నేతలు చాలా మంది పార్టీలకు రాజీనామాలు వరుసగా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా హాట్ టాపిక్ గా మారిన మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ మార్పు కంటే ముందుగానే నిన్న ఉదయం స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ఆల రామకృష్ణారెడ్డి తన పదవికి అట్లాగే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా స్వీకరించాలని ఒకసారిగా స్థానికంగా ఉన్న నేతల నుంచి కూడా తీవ్రస్థాయిలో వ్యతిరేకత కనపడుతుంది. ప్రధానంగా జుగ్గిరాల జెడ్పీటీసీ అరుణ్ కుమార్ ఎంపీపీ స్వరూపారాణి కూడా రాజీనామా చేశారు. దాంతోపాటు మంగళగిరి పట్టణ వైసీపీ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్, అట్లాగే వైసీపీ జిల్లా చేనేత వర్గానికి సంబంధించిన అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరు, అట్లాగే వివిధలకు సంబంధించిన నేతలు ప్రధానంగా తాడేపల్లి సంబంధించిన అధ్యక్షుడితో పాటు దాంతోపాటు ఇతర విభాగాలకు సంబంధించిన పార్టీ విభాగాలకు సంబంధించిన నేతలు కూడా రాజీనామా చేస్తూ ఉన్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. దీంతో ప్రస్తుతం వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగింది, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ప్రధానంగా గాజువాకలో ఏదైతే విశాఖలోని ఉమ్మడి విశాఖ జిల్లాలోని గాజువాక సంబంధించి కూడా అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను పక్కన పెట్టి వేరే వారికి అవకాశం కల్పించిన నేపథ్యంలోని అక్కడ సంబంధించిన నేతలు కూడా రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ మార్పు చేశారంటే ఆ స్థానికంగా లోకల్ గా ఉన్న నేతల సపోర్ట్ ఎంతో అవసరం. వాళ్ళు ఉంటేనే వచ్చే ఎన్నికల్లోని ఖచ్చితంగా పార్టీకి బలంగా ఓట్లు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం దీనిపై చక్కదిద్దే కార్యక్రమాలు చేపట్టినట్టు తెలుస్తుంది. నియోజకవర్గాలకి సంబంధించిన మార్పులు చేసిన తర్వాతనే స్థానికంగా ఉన్న రీజనల్ కోఆర్డినేటర్లను కూడా వైసీపీ అధిష్టానం ఎలర్ట్ చేసింది. అక్కడ ఎటువైనా వ్యతిరేక పవనాలు వచ్చినా సరే, దాంతోపాటు స్థానికంగా నేతల నుంచి కూడా రాజీనామాలు లాంటి అంశాలు వచ్చినా సరే వెనువెంటనే వాళ్ళతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేయాలని కూడా చెప్పిన నేపథ్యంలోనే ప్రస్తుతం తాడే ఏదైతే ఉందో మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి అయోధ్య రామిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడు, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు, దాంతోపాటు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న గుంటూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న అయోధ్య రామిరెడ్డి రంగంలో దిగారు. ప్రస్తుతం స్థానిక నేతలతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక సమావేశం కూడా ఈ రోజు సాయంత్రం గానీ రేపు కూడా నిర్వహించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇదే పరిస్థితి రేపల్లో కనపడుతుంది. రేపల్లోని స్థానికంగా ఉన్న ఎంపీ ఎవరైతే ఉన్నారో మోపిదేవి వెంకటరమణ కాకుండా వేరే వ్యక్తికి రమేష్ కుమార్ కు అవకాశం కల్పించిన నేపథ్యంలోనే స్థానికంగా నేతలు పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఆ పార్టీకి సంబంధించి లోకల్ లీడర్స్ అయితే రేపల నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ లోకల్ లీడర్ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా రేపల్ల ఇన్ఛార్జ్ గా ఈ ఊరు గణేష్ ను నియమించడాన్ని పూర్తిగా వాళ్ళు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలోని వాళ్ళందరూ కూడా మూకమ్మడిగా రాజీనామాలు చేయడం జరిగింది. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, ఎంపీపీలు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరం అని కూడా వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే తాము పోరాటం చేస్తామని కూడా వాళ్ళందరూ మూకమ్మడిగా రాజీనామా చేసి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఓవరాల్ గా చూసినట్లయితే మొత్తం 11 నియోజకవర్గాలకు సంబంధించి ఇందులోని మాజీ మంత్రులు ఉన్నారు, ప్రస్తుతం ఉన్న మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా పక్కన పెట్టి వేరే వాళ్ళకి అవకాశం కల్పించడం, అందులోనూ మంగళగిరి చూసినట్టయితే గత 2014, 2019 రెండు సార్లు ఎమ్మెల్యేగా ఆర్కే గెలిచారు. ఆ తర్వాత మూడోసారి పోటీ చేయడానికైనా కొంత సుముఖత వ్యక్తం చేసినా సరే స్థానికంగా సర్వేలు దాంతోపాటు సామాజిక నేపథ్యంలోనే ఆయన పక్కన పెట్టినట్లుగా తెలుస్తుంది. దాంతోపాటు గత 2 సార్లు గెలిచిన నేపథ్యంలోని ఆర్కే కూడా మంత్రి పదవి ఆశించిన నేపథ్యంలో అధిష్టానం నుంచి కూడా సానుకూల నిర్ణయం రాకపోవడంతో ఆయన కొన్ని రోజుల నుంచి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న నేపథ్యంలోనే ఈ విధంగా ఆయన రాజీనామాకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇతర వ్యక్తికి ఏదైతే గంజి చిరంజీవి బీసీ సామాజిక వర్గ నేతకు ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పచెప్పుతున్నారని కూడా ముందస్తు సమాచారంతోనే ఆయన రాజీనామా చేసినట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఓవరాల్ చూసినట్టయితే వరుస ఇన్ఛార్జీల మార్పు నేపథ్యంలో స్థానికంగా నేతల నుంచి కూడా వ్యతిరేకత వచ్చేస్తుంది. అది కూడా రాజధాని ప్రాంతం, ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రాంతం కావడంతో తాడేపల్లిలోని చాలా మంది స్థానిక నేతలు రాజీనామాలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మాత్రం వైసీపీ అధిష్టానం చేస్తున్న నేపథ్యంలో ఎంతవరకు సఫలీకృతం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లోని నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులే కాదు, స్థానిక నేతలు కూడా సపోర్ట్ ఉంటేనే పార్టీ గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఈ వైసీపీ అధిష్టానం నుంచి స్థానికంగా రాజీనామా చేస్తున్న నేతలతో బుజ్జగింపుల పర్వం ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రైట్ గాలి, థ్యాంక్ యూ.